అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వకీల్ వాసవి ఈరోజు వీడియో అయితే నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ మనకి తీసుకొచ్చిన లాన్ ఏస్తం స్కీమ్ గురించి చెప్పబోతున్నానండి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ నుంచి మన అకౌంట్లో మనీ పడే వరకు ఉన్న చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలైతే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఎలిజిబిలిటీ ఉన్న వారంతా అప్లై చేసుకోండి ఫస్ట్ అయితే మనం ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ లోపు ఉండాలండి అంటే ఈ వైఎస్ఆర్ స్కీము ప్రొవైడ్ చేస్తామని చెప్పిన జీవో నుంచి 35 ఇయర్స్ లోపుగా ఉన్నవారందరూ బీఏఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళైతే దీని అర్హత పొందుతారండి ఇంకొకటి ఏంటంటే ఓన్గా వాళ్ళకి 4-వీలర్ ఉండకూడదు అండ్ అలాగే వేరే ఎంప్లాయ్మెంట్లో ఉండకూడదు ఈ విధంగా ఉన్న వారందరికీ లాన్ ఇష్టం అనేది అప్లై చేసుకునే అర్హత అయితే ఉంటుంది మొట్టమొదటిగా మనం బిఫోర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళకముందే మనమైతే అఫిడవిట్ తెచ్చుకోవాలి అఫిడవిట్ అంటే ఏంటంటే ఈ విధంగా ఉంటుంది ఇలా 20 రూపీస్ స్టాంప్ పేపర్ ఉంటుందండి ఈ 20 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకుని మీరు అంటే మీరు ఒక మీరు ఎన్రోల్మెంట్ అనేది ముందైతే ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకుని ఉండాలి బార్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు ఇది అప్లై చేసుకోవడానికి ముందుగా మనం హైకోర్టులో బార్ కౌన్సిల్ ఉంటుంది కదా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ నాదైతే ఏ స్టే మనకిది ఏపీ స్టేట్ వారికి మాత్రమే బికాజ్ వైఎస్ఆర్ స్కీమ్ కాబట్టి ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్లో మనం ఎన్రోల్మెంట్ చేసుకుని ఉండాలి ఆ నెంబర్ అయితే ఉండాలి తర్వాత మనం ఒక అడ్వొకేట్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఒక అఫిడవిట్ అయితే తీసుకొచ్చుకోవాలండి మనం మాస్టర్స్ చేస్తున్నా ఇంకా వేరేది చేస్తున్నా మన స్టడీకి సంబంధించి ఒకళ్ళ దగ్గర అయితే మనం అడ్వొకేట్ దగ్గర అంటే ఆ అడ్వొకేట్ కూడా 20 ఇయర్స్ అనేది స్టాండింగ్ అయితే ఉండాలి 15 ఇయర్స్ ఉండాలి సారీ 15 ఇయర్స్ అయితే ఒక స్టాండింగ్ అడ్వొకేట్గా వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి అంటే వారి యొక్క ఉన్నది కూడా ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేస్తారు 15 ఇయర్స్ ఆర్ అబౌవ్ 15 ఇయర్స్ ఉన్న ఒక అడ్వొకేట్ దగ్గర మనమైతే అఫిడవిట్ తెచ్చుకోవాలి నేనైతే ఫస్ట్ 14 ఇయర్స్ 9 మంత్స్ ఉన్న ఆయన దగ్గర తీసుకున్నాను ఒక అఫిడవిట్ మాకు తెలిసిన అడ్వొకేట్ సార్ దగ్గర కానీ 15 ఇయర్స్ ఉండాలి అని చెప్పి చెప్పారు కాబట్టి నేను అగైన్ 35 ఇయర్స్ స్టాండింగ్ ఉన్న అడ్వొకేట్ దగ్గర అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ అఫిడవిట్ అయితే ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఈ అఫిడవిట్ తెచ్చుకోవడం మ్యాటర్ అనేది జనరల్గా ఫార్మేట్ చూస్తే వస్తుంది దీని ప్రకారంగా మనం టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా మనం ప్రింట్ చేయించుకుని తెచ్చుకుని అడ్వొకేట్ ది సైన్ అండ్ వాళ్ళ వారి యొక్క స్టాంప్ అనేది వేస్తారు ఇది ఒకటి తీసుకుని మన ఆధార్ 10th ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్ ఉంది కదా మనకి పాస్ అయినాక ఇచ్చారు అది లేదా ఒరిజినల్ డిగ్రీ వచ్చేస్తే ఒరిజినల్ డిగ్రీ ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు అవి అండ్ బ్యాంక్ అకౌంట్ బుక్ ఒకటి అండి అవి తీసుకుని మనం ఫస్ట్ మీ సేవాకి వెళ్ళినట్లయితే మీ సేవాకే అల్లవసరం లేదు జనరల్ మనం చేసుకోవచ్చు కానీ స్కానింగ్ ప్రాబ్లం రాకూడదంటే స్కానర్ ఉంటే ఓకే అండి లేకపోతే అయితే మీ సేవాకి వెళ్ళి చేయించుకోండి మనం గూగుల్కి వెళ్ళి google.com లోనే మనకి లాన్ వేస్తామని సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది లాన్ వేస్తాం వచ్చేయగానే మీరు లాన్ వేస్తామని వస్తుంది గూగుల్లో అప్పుడు లాన్ వేస్తాం ఓపెన్ చేయగానే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ ఉంటుంది లేదంటే రిజిస్టర్ అవ్వమంటుందండి రిజిస్ట్రేషన్ అవ్వడం అంటే ఏం లేదు ఆధార్ నెంబర్ అనేది మనం అక్కడ టైప్ చేస్తే మనకి ఓటీపీ అని వస్తుంది మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలండి ఆధార్కి ఓటీపీ అనేది రాగానే ఓటీపీ ఎంటర్ చేయగానే మనం అయితే రిజిస్టర్ అయిపోయినట్లే అక్కడ అంటే దాంట్లో రిజిస్టర్ అయినట్టు ఆ తర్వాత మనకి ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్లో మన నేము ఫాదర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అయితే మనకి వస్తాయి ఆ డీటెయిల్స్ వస్తున్నప్పుడు మనం అంతా ఫిల్ చేసుకుంటూ రావాలి అప్లోడ్ అడిగినప్పుడల్లా అప్లోడ్ చేసుకుంటూ రావాలి 10th కానీ సైన్ కానీ ఫోటో కానీ అవన్నీ మీకు అక్కడ డీటెయిల్స్ తెలుస్తుంది తెలియంది అయితే ఒకటేనండి ఆర్యుఏ సోలో ప్రాక్టీషనర్ అని అడుగుతారు ఇదైతే జాగ్రత్త ఈ విషయంలోనే మిస్టేక్ జరుగుతూ ఉంటుంది నాకు కూడా అక్కడే జరిగింది మళ్ళీ అదేంటంటే ఆర్యుఏ సోలో ప్రాక్టీషనర్ అంటే మీరు సోలోగా ప్రాక్టీస్ చేస్తున్నారా మనం బార్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతనే సోలో ప్రాక్టీషనర్ అవుతామండి బార్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళైతే ఓకే బార్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళంటే ఇప్పుడు ఏంటంటే ఎన్రోల్మెంట్ అయిన తర్వాత 3 ఇయర్స్ లోపుగానే మనం అప్లై చేసుకోవాలి ఈ స్కీమ్కి 3 ఇయర్స్ లోపు చేసుకోకపోతే మనకి రాదు సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నాతో పాటు అయిన వాళ్ళందరికీ లేదా ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన స్కీమ్ కాబట్టి బార్ కౌన్సిల్లో ఇంకా ఎగ్జామ్ ఈ మధ్య రాసాం కాబట్టి ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి మీరు
నో అని పెట్టాలి. అక్కడ నో అని పెట్టగానే ఫిల్ సీనియర్ అడ్వకేట్ డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడ ఆయన నేమ్, ఆయన ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది కదా, ఐడి నొక్కి అక్కడ అప్లోడ్ చేయమంటుంది. అక్కడ మనవి అఫిడవిట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి లాస్ట్లో బ్యాంక్ అకౌంట్ సంబంధించిన బుక్ అయితే అక్కడ అప్లోడ్ చేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేస్తే అక్కడతో మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, రూరల్ పీపుల్ అయితే కనుక ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అర్బన్ పీపుల్ అయితే కనుక మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాలండి. వెళ్ళినట్లయితే అక్కడ ఏం చేస్తారంటే, మన యొక్క పెట్టిన అప్లికేషన్లో ఉన్నదంతా వెరిఫై చేసి ఎంపీడీఓ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. అక్కడ వచ్చేసి మనకి సచివాలయాలకి పంపిస్తారండి. సచివాలయంకి మన యొక్క లిస్ట్ పంపించినప్పుడు ఆ చెక్ లిస్ట్లో వాళ్ళు వాలంటీర్, మన విలేజ్లో వాలంటీర్ ఉంటారు కదా, వాళ్ళైతే సైన్ చేయాలి. ఇప్పుడు విలేజ్లో అయినా సిటీలోనే వాలంటీర్స్ వచ్చేసారు కాబట్టి ఆ చెక్ లిస్ట్ మీద వాలంటీర్ అయితే సైన్ చేస్తాడు. ఆ చెక్ లిస్ట్ అనేది మనం అక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చేస్తే వాళ్ళు, మనం ఏంటంటే మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎంపీడీఓ అప్రూవల్ అండ్ కలెక్టర్ అప్రూవల్ వాళ్ళంతటి వాళ్ళే చేయాలి. నేను చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే ఆర్యూ సోలో ప్రాక్టీషన్ దగ్గర రెస్ట్ పెట్టడం వల్ల నేనైతే పర్సనల్గా వెళ్ళి వెరిఫై అయితే చేయించుకున్నడం జరిగింది. మళ్ళీ నేను ఈ ఫామ్ ఇచ్చి వాళ్ళకి ఇలా ఆప్షన్ అని, మనం అయితే ఎడిట్ చేసుకోవడానికి కుదరదు, ఓన్లీ బ్యాంక్ అకౌంట్ మాత్రమే వీ కెన్ ఎడిట్ అనమాట. సో దట్ అలా మిస్టేక్ ఉంటే కనుక పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు, లేదా వాళ్ళని రిజెక్ట్ చేయమంటే ఫ్రెష్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఎందుకని ఫ్రెష్ అప్లికేషన్ తీసుకోకుండా వెరిఫై చేయించుకున్నానంటే, మా ఏరియాలో అంటే ప్రతి ఒక్క జనరల్గా అక్కడ వాళ్ళు మాకు ఇక్కడ సెక్రటరీ సైన్ అనేది చేయించుకుని రమ్మని నేను ఏం చేశానంటే, మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను ఫ్రెష్ అప్లికేషన్ కాకుండా దాన్నే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రాసెస్ అయితే చేయించుకున్నాను. మీకు కనుక మీ ఏరియాలో హెల్ప్ఫుల్గా ఉన్న వాళ్ళైతే కనుక మీరు అలా చేస్తే ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోండి. ఇలా ఎక్కువ ఆ సైన్ కోసం మన టైం ఎక్కువ వృధా చేసుకోవాలి ఎందుకు అనుకుంటే కనుక మనమే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళైతే మనకి చేస్తారు బాగానే. అక్కడ ఎంపీడీఓ దగ్గర అప్రూవల్ అంటే మనం మళ్ళీ వెళ్ళి లాన్ ఎస్టన్ స్కీమ్లో వెరిఫై చేసుకోవచ్చు ఎంతవరకు అప్రూవల్ అయ్యిందని చెప్పేసి. అక్కడ మొట్టమొదటిగా మనకి ఎంపీడీఓ అప్రూవల్ అనేది అవ్వాలండి. అక్కడ ఒక్కొక్కరిని అడుగుతారు, ఒక్కొక్కరిని అడగట్లేదు. నేనైతే సెట్ ఆఫ్ జిరాక్సెస్ అంటే 10th కానీ ఇంటర్ కానీ ఆధార్, ఇంటర్ యాక్చువల్గా అవసరం లేదు కానీ 10th ఆధార్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒక జిరాక్స్ అండ్ నాది ఒక ఫోటో కాపీ అండ్ అలాగే బార్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అవన్నీ నేను జిరాక్సెస్ తీయించి ఆ చెక్ లిస్ట్తో పాటుగా పిన్ చేసి అక్కడైతే సబ్మిట్ చేశాను. వాళ్ళది అప్రూవల్ అయిపోయిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ అండి. కలెక్టర్ అప్రూవల్ ఏంటంటే వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో లేట్ అవుతుంది. సో నేనేం చేశానంటే కలెక్టర్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాకు లాన్ ఎస్టింగ్ సంబంధించి చేసే డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి వాళ్ళని అయితే కొంచెం చేయమని చెప్పి అడగడం జరిగింది. నియర్లీ నాకు 1 మంత్ పట్టేసింది, బికాస్ నాకు చేయాల్సిన ఆఫీసర్ వెళ్ళిపోవడం, వేరే చోటికి ప్రమోషన్లో వేరే ఇంకొకరు వచ్చి వాళ్ళు చేసేసరికి అయితే నాకైతే ప్రాసెస్ అనేది లేట్ అయ్యిందండి. నాకు ఫెబ్ 2nd వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. అక్కడ మనకి ఏమొస్తుందంటే ఎంపీడీఓ అప్రూవ్డ్ అండ్ కలెక్టర్ అప్రూవ్డ్, లాస్ట్ కలెక్టర్ అప్రూవ్డ్ అండి. ఈ 3 స్టెప్స్, రిజిస్ట్రేషన్, ఎంపీడీఓ అప్రూవల్ అండ్ అగైన్ కలెక్టర్ అప్రూవల్, ఈ 3 పూర్తయితే మన వెరిఫికేషన్ అయితే పూర్తవుతుందండి. అయితే ఇప్పుడు వచ్చే డౌట్, మనీ ఎప్పటి నుంచి వస్తాయి? నేను ఈ విషయాన్ని కూడా లా డిపార్ట్మెంట్కి, ఏపీ లా డిపార్ట్మెంట్కి కాల్ చేసి కనుక్కున్నాను. మనీ అయితే ఎప్పుడు పడతాయంటే, ఇప్పుడు మనకి జనవరిలో మనకి కలెక్టర్ అప్రూవల్ అయిపోయింది అనుకోండి, ఆ లిస్ట్ అనేది ఫెబ్లో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మనీ మార్చిన వస్తాయి. ఇప్పుడు నాకు ఫెబ్లో వెరిఫికేషన్ అయ్యింది కాబట్టి మార్చిలో లిస్ట్ వెళ్తుంది, ఏప్రిల్ 1st నుంచి మనీ వస్తాయి. అంటే ఒక మనకు వెరిఫికేషన్ అయిన నెక్స్ట్ మంత్ కాకుండా తర్వాత మంత్ అవుతుంది. ఈ వెరిఫికేషన్ అనేది కూడా మంత్కి 28th లోపు కనుక కంప్లీట్ అయితే మాత్రమే నెక్స్ట్ మంత్ లిస్ట్ వెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసినా సరే ఫెబ్ 25th లోపు, అంటే ఈ మంత్ 28th కాబట్టి 25th లోపు కనుక మీ 3 ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మీకు ఏప్రిల్ 1st నుంచి అయితే మనీ పడతాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నుంచి అయితే మనీ రావు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, 3 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి కాదు లాన్ ఇస్తాం, 365 డేస్ అవైలబుల్గానే ఉంటుంది. 365 డేస్లో వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు, ఈ స్కీమ్ని అయితే మనం పొందవచ్చు. ఈ పర్టికులర్ డేస్లోనే అప్లై చేసుకోవాలని అయితే లేదండి. ఈ విషయం అయితే గుర్తించగలరు, మీరు నోటీస్ చేయండి ఈ విషయాన్ని. చాలామంది
మంత్స్ వైజ్గానే ఇది ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అని అయితే అనుకుంటున్నారు చాలామంది అయితే. కాదండి, ఈ విషయం కూడా నేను క్లియర్గా కనుక్కున్నాను. 365 డేస్ కూడా ఓపెన్లోనే ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ 3 వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత చెక్ లిస్ట్ అనేది మంది ఒక ఈ మంత్లో వెళ్తే నెక్స్ట్ మంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నెక్స్ట్ మంత్ అంటే వెరిఫికేషన్ అనే 2 మంత్స్కి మనకైతే మంత్లీ 5,000 వస్తుందండి స్టైఫండ్ అనేది. సో అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని ఈ స్కీమ్లో వచ్చే మనీ అయితే పొందాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్లో అడ్వకేట్గా చేసే వాళ్ళకి ఎవరికైనా సరిగ్గా ఇన్కమ్ రాదు జూనియర్ అడ్వకేట్స్కి. కాబట్టి ఈ మంచి స్కీమ్ అనేది గవర్నమెంట్ ఇంత మంచి స్కీమ్ తీసుకొచ్చినందుకు ఏపీ గవర్నమెంట్కి అయితే మా లా స్టూడెంట్స్ అందరి వైపు నుంచి ధన్యవాదాలండి. అలాగే ఈ లా నేస్తంకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఆ స్కీమ్ వర్తించడానికి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక అడగండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంకేదైనా లా గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటిపైన అయితే నేను నా ఫ్యూచర్లో వీడియోస్ అనేది మీరు అడిగిన వీడియోస్ బేస్ చేసుకునే నేనైతే చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు విలేజ్ వకీల్ వాసవి ఛానల్. ధన్యవాదాలు.